డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఏ రెసిపీని చూపించబోతున్నారండి? మరి ఎక్కువ ప్రోటీన్ కావాలని, మజిల్స్ బాగుండాలని చెప్పాం కదండి, అందుకని వంట కూడా అది ఎక్కువ ఉండేది చెప్పాలి. అందుకని ఈరోజు స్పెషల్గా సోయా అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న, ప్రకృతి ప్రసాదించిన ది బెస్ట్ ఆహారం. అట్లాగే మూంగ్ దాల్, పెసరపప్పు 25% ప్రోటీన్, సోయా అంటే 43% ప్రోటీన్. ఈ రెండుటినే కలిపి ఫ్రై అంటే ఇక చెప్పాలే. అవును, అందుకని ఫ్రైలంటే మీరు ఇష్టపడుతున్నారు, పప్పులంటే ఇష్టపడట్ల. అందుకని స్పెషల్ ఫ్రై ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకు తింటే టేస్టుకు టేస్టు, ప్రోటీన్కి ప్రోటీన్, మంచి కండ పుష్టికి బలానికి తిరుగులేని ఆహారం. ఓకే, కాబట్టి అలాంటి కాంబినేషన్ ఫ్రై ఎలా చేయాలో చూడండి. సోయా ఆకు ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సోయా ఆకు 1½ కప్, పెసరపప్పు నానపెట్టింది 1/2 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పచ్చిమిర్చి 3-4, వేరుశనగ పప్పులు 1/4 చెక్క 2 టేబుల్ స్పూన్స్, అల్లం చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా. ముందుగా నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసి అందులో తాలింపుకి జీలకర్ర, అల్లం చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి తాలింపు ద్వారగా వేగనివ్వాలి. 4-5 నిమిషాల్లో సిమ్లో మెల్లగా వేగిన తర్వాత అందులో నానపెట్టుకున్న పెసరపప్పు, పెసరపప్పు నీళ్ళల్లో 1/2 అవర్ 1 అవర్ నానపెడితే సరిపోతుంది. ఆ నానపెట్టిన పెసరపప్పును తీసుకుని ఇందులో వేసేసాం. అచ్చంగా ఆకు అయితే అదో రకంగా ఉంటుంది, అందుకని పెసరపప్పు చప్పగా ఉంటుంది, అది ఉప్పగా ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో ఈ మూంగ్ దాల్ ఫ్రై చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచితే 5-6 నిమిషాల్లో కొంచెం వచ్చే స్టీమ్తోనే పెసరపప్పు మెత్తగా అయిపోతుంది, మంచిగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది. ఇందులో మనం కట్ చేసుకున్న సోయా ఆకుని కడిగేసుకుని నీళ్లు పిండేసాక దాన్ని ఇందులో వేసేసి ఫ్రై చేస్తాం. ఇది చిన్నగా సన్నగా ఉంటుంది కాబట్టి అసలు ఎక్కువసేపు ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ టైంలో బెస్ట్ ఫ్రై లాగా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు. మూత పెట్టేసి 5-6 నిమిషాలు ఉంచేసరికి ఆ పచ్చి అంతా పోతుంది, ఆకు మెత్తగా ఉడుకుతుంది, నీటి శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో అంతగా ముద్దరాదు, పొడి పొడిగా చక్కగా ఉంటుంది. నిమ్మరసం వేసేసి కాస్త మూత తీసేసి 4-5 నిమిషాలు అట్లా వేడెక్కనిస్తే బాగుంటుంది. అందులో వేపిన వేరుశనపప్పులు 1/4 చెక్కొని ఇట్లా వేసేస్తాం ఫ్రై కాబట్టి. అసలు ఇది పుల్కాలు చేసుకుని 2 1/2 కేజీ ఈ సోయా ఆకు పెసరపప్పుతో చేసిన ఈ ఫ్రై పెట్టుకుంటే ఫస్ట్ డే నుంచి అందరూ చాలా ఇష్టంగా తినేయగలుగుతారు. అసలు పిల్లలు కూడా ఒకడొకడు పేచీలు పెట్టరు, మెల్లగా అలవాటు పడతారు. చూసారు కదండి ఈ సోయా మూంగ్ దాల్ ఫ్రై తయారు చేసుకునే విధానం ఏంటో? మరి డాక్టర్ గారు చూపించిన పద్ధతిలో చేసుకుంటే గనక కండరాలకి కావాల్సిన బలం అంతా ఇలాంటి రెసిపీస్ నుంచి వస్తుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ ఉండండి. మరి Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో మరిన్ని రెసిపీస్ని చూడొచ్చు.